రాజకీయాల్లో కొత్త బొరవడికి మీరు శ్రీకారం చుడతా ఉన్నారు అపోజిషన్ పార్టీ అనేది లేకుండా చేయాలనేది మీ యొక్క టార్గెట్ మీరు అధికారంలోకి రాగానే ఫస్ట్ ప్రజావేదిక కొలగొట్టారు ఏ ముఖ్యమంత్రి ఇంటి మీద కూడా ఎవరు దాడి చేయరు మీ ఎమ్మెల్యేలు మీ శాసనసభ్యులు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే ఆ రోజున కార్యకర్తలు నిలబడి ఆ దౌర్జన్యాన్ని ఆపటం జరిగింది మొన్న జాతీయ పార్టీ కార్యాలయం మీద దాడి ఇంతవరకు ఏ రాజకీయ పార్టీనైనా కూడా ఆఫీస్ కార్యాలయాల మీద దాడి చేసి ధ్వంసం చేయడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారి వింటా ఉన్నాం మరి దాడి చేసి కూడా ఇంకా ఎదురు సమావేశాలు పెట్టి ఇది మా తెలుగుదేశం పార్టీని విమర్శించడం మొదలెట్టారు ఈ దేశం ఎట్టిపోతూ ఉంది రాజకీయాల్లో మీరు జనానికి ఏం చెప్పదలుచుకున్నారు ఇవాళ మీ మంత్రులు మీ శాసనసభ్యులు విమర్శించే తీరు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో వలబనేని వంశీ లేకపోతే కొడాల నాని వాళ్ళు మాట్లాడే మాటలకి జనం కూడా చాలా సిగ్గుపడతా ఉన్నారు మన శాసనసభ్యులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పరిణితి చెందాలా ఏం మాట్లాడవచ్చు ఏం మాట్లాడకూడదు విమర్శ ఎంత సున్నితంగా ఉండాలి అనేది ఎంత నీచంగా మాట్లాడితే అంత పలుకుబడి మీకు పెరుగుతుందనే మీరు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకుంటారని మీరు నీచేతి నీచంగా మాట్లాడుతూ ఉన్నారు బూతులు మాట్లాడుతూ ఉన్నారు నీల అపనిందలు వేస్తూ ఉన్నారు విమర్శ కూడా ఉచనీచాలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు అసహించుకుంటారు మనం చదువుకున్నాం శాసనసభ్యులుగా ఎన్నికయ్యాం మరి ఈ రోజున మీ యొక్క ముఖ్యమంత్రి గారు మెచ్చుకుంటారని చెప్పి మీరు ఇలా అసహ్యంగా మాట్లాడితే మరి ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తెలియదు రాజకీయాల్లో తప్పు మాట్లాడితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు అయితే పిలిచి మీరు ఆ రకంగా మాట్లాడటం వల్ల మన పార్టీ పరుగుపోతుంది ప్రజాస్వామ్యం దెబ్బతింటది మీరు అదుపులో ఉండి మాట్లాడండి లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకునేవాళ్ళు మరి ఇప్పుడు వంశీ గారు గతంలో 2014 నుంచి 19 వరకు శాసనసభ్యుడిగా ఉన్నాడు గన్నవరంలో ఎన్ని అభివృద్ధి పనులు చేశాం నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నాను మీరు శాసనసభ్యులుగా ఉన్నారు అంత అభివృద్ధికి గుర్తుగా మీరు పెద్ద సమావేశం కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో నేను ఇంత అభివృద్ధి చేయగలిగాను అని మరి పోలవరం రైతులకు ఇప్పించాం డబ్బులు ఇప్పించాం అలాగే గన్నవరం నిర్మాణానికి రైతులు సహకరించారు వాళ్ళకి డబ్బులు ఇప్పించాం అలాగే రామరపాటి దగ్గర వంతెన నిర్మాణం జరిగింది మీరు ఏ రకమైన హామీలు అయితే ఇచ్చారో అన్ని హామీలు కూడా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మనం మన నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోగలిగాం మీరు 29 నెలల్లో ఈ 30 నెలల్లో మీరేమీ అభివృద్ధి చేశారు తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి మీరు వైఎస్ఆర్ పార్టీలో చేరారు వైఎస్ఆర్ పార్టీ మీకేం సహకరించింది మీరు ఎవరైతే మీ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించారో చంద్రబాబు నాయుడు గారికి విధేయులుగా ఉండాలి అనేక కారణాల వల్ల రాజకీయ పార్టీల నుంచి మారుతూ ఉంటారు మారినంత మాత్రాన ఇంత దిగజారుడుగా ఇంత నీచేతి నీచంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు గతంలో వాళ్ళు మీకు చేసినటువంటి మీరు అభివృద్ధికి మీకు బోలంత సహకరించారు వాళ్ళు మీరే అనేక సమావేశాల్లో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి దయవల్ల లోకేష్ దయవల్ల నేను నాకు నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకోగలిగాను ఇచ్చిన హామీలను నేను నెరవేర్చగలిగాను అని చెప్పి మనం మాట్లాడుకున్నాం దయచేసి ఎవరికో ఆనందం కలగటం కోసం ఎవరి కళ్ళల్లోనో ఆనందం చూడటం కోసం మనం మన క్యారెక్టర్ దిగదార్చుకుని మనం ఎలా పడితే అలా మాట్లాడితే అది సభ్య సమాజం సహించదు మరి అలాంటి ఆలోచనలు మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఇటువంటి వాటిని ప్రోత్సహించకూడదు రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టండి భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు ముఖ్యమంత్రిగా మీరు ముఖ్యమంత్రిగా నేనేమి రాష్ట్రాన్ని ఏమేమి అభివృద్ధి చేశాను అంటే
మరి అదొక్కటే మనకి టార్గెట్గా ఉండాలి తప్ప ఈ తగాదాలు ఈ యొక్క కక్ష సాధింపులు ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఉండకూడదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మన రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అంత సులకనగా మాట్లాడారు అంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం. మరి మనం ఒక ఆంధ్రప్రదేశ్ని తిడతామంటే ఇవాళ అధికారంలో ఉన్న మిమ్మల్ని తిడతాం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మేమంతా కూడా సిగ్గుపడుతున్నాం. తెలంగాణ ఎలా సస్టైన్ అవుతుందా అని చెప్పి వాళ్ళంతా కూడా జనమంతా కూడా అప్పుడు ఆ రోజుల్లో అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్కి ఏం తిరుగులేదు, నెంబర్ వన్గా ఉంటుంది, అన్ని వనరులు ఉన్నాయి అని చెప్పి అనుకున్నారు. ఇవాళ అటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముందు దిగదుడుపుగా ఉంది అంటే బాధగా ఉంది. తెలంగాణ బాగుండకూడదని కాదు, అంతకన్నా నా రాష్ట్రం బాగుండాలనేది నా కోరిక. మరి ముఖ్యమంత్రి గారికి కూడా కోరిక ఉండాలి. కాబట్టి రాష్ట్రం తల ఎత్తు తిరిగేలాగా కష్టపడి పనిచేయాలి, లేదా చేయలేకపోతే అధికారం నుంచి తప్పుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.